గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను ఇప్పుడు చెప్పేది పూర్తిగా వింటే మైనిడ్స్లో మీరు విజయం పొందడానికి ఇది సహకరించవచ్చని నా అభిప్రాయం మాత్రమే. దీన్ని నేను తెలుగులో చెప్తున్నాను, మీ ఇతర భాషల్లోకి మీరు అనువదించుకోవచ్చు. అది యూట్యూబర్స్ అయినా లేదా మీరైనా సరే, మైనిడ్స్ని ఎవరు బలవంతంగా చెయ్యవద్దు. నేను కొన్ని విషయాలు చెప్తాను, వాటిని మీరు పాటించండి. ఇది మీ విజయానికి ఉపయోగపడతాయని నా ఆశ అంతే. మైనిడ్స్ని ఎవరు బలవంతంగా చేయొద్దు, పూర్తిగా తెలుసుకొని చేయండి. అలాగే ఇది డబ్బులు పెట్టుబడి పెట్టడం, ఐడి కిందని కట్టడం, డిపాజిట్స్ చేసుకోవడం లాంటివి ఏమీ ఉండవు. అలా ఎవరైనా చెప్పినా మీరు నమ్మద్దు. మైనిడ్స్లో ఐడి వేసుకోవడానికి ఫ్రీ, దానికి ఒక్క సింగిల్ పైసా కూడా ఎవరికి మీరు కట్టనవసరం లేదు, ఎవరికి మీరు ఇవ్వాల్సిన లేదు, ఏ కూపన్స్ కొన అవసరమే లేదు. ఇక తర్వాత మైనిడ్స్లో చేసే వాళ్ళు మీ పార్ట్ టైంగా చేసుకోవచ్చు, ఫుల్ టైము చేయొచ్చు. ఇందులో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు రోజు జీవించే జీవితాన్ని మైనిడ్స్ ద్వారా జీవించండి. అలా జీవించడం వల్ల మీకు కలిగే ఉపయోగాలు, మొట్టమొదట రివార్డ్ కాయిన్స్ ద్వారా డిస్కౌంట్ వస్తుంది. మీరు ఇతర ఏమి కొనుక్కున్నప్పుడు మీకు రాదు, ఇక్కడ వస్తుంది. ఇప్పుడు అంతే రీఛార్జ్ చేస్తున్నారు, దాంట్లో మీరు ఎగ్జాంపుల్కి 299 రూపాయలు ఉందనుకోండి, దాంట్లో 2 లేదా 3 రూపాయలు యాడ్ చేసి 302 రూపాయలుగా మీ దగ్గర నుంచి కట్ అవుతుంది. కానీ మైనిడ్స్లో ఆ 3 రూపాయలు కట్ అవ్వదు, సరికదా? ఈ రివార్డ్ పాయింట్స్ మీరు పొందడం వలన ఇంకా ఈ 299లో కూడా మీకు తక్కువే పడుతుంది, కొంత డిస్కౌంట్గా వస్తుంది. అది ఎంతైనా కావచ్చు, ఖచ్చితంగా కొంత వస్తుంది. ఇలా అన్నింటి మీద మ్యాక్సిమం ప్రతిదాని మీద డిస్కౌంట్ ఇచ్చేలా నేను డిజైన్ చేశాను. కాబట్టి ఇందులో కొనుక్కోవడం, దీని ద్వారా కొనుక్కోవడం వల్ల మీకు ఉపయోగమైన ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ నష్టం ఉండదు. మన కంపెనీ అంటూ ప్రత్యేకించి ఒక్క ప్రోడక్ట్ కూడా ఉండదు. మీరు రోజు కొనుక్కునే ప్రాంతాల నుంచి కొనుక్కోండి. తర్వాత మైనిడ్స్లో మీరు ఐడి, ఫ్రీ ఐడి తీసుకొని మీకు కావలసినవన్నీ ఇందులో ఆన్లైన్లో ఏమున్నాయి అవి, నెక్స్ట్ మీ షాపుల్లో కొనుక్కుని కూడా నెక్స్ట్ ఇస్తున్నాను అవి, కానీ ఏమి ఇస్తే అవి మీరు నేరుగా కొనుక్కోండి, దాని మీద వచ్చేటువంటి లాభం పొందండి. అలాగే రెఫరల్ ఇవ్వడం ద్వారా రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. ఇది వరకు వచ్చిన ఫోన్పే, గూగుల్ పే లాంటివి ఇంకా అనేకమైనవి నడుస్తున్న విధానమే. డబ్బులు తీసుకోవట్లేదు కాబట్టి ఈ రిఫరల్లో కంపెనీయే మీకు ఇస్తుంది కాబట్టి ఇది ఎటువంటి నష్టం, ఎవరికి కష్టం ఉండదు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ముందుగా చెప్పినట్టు నచ్చితేనే తీసుకోండి, నచ్చితేనే కొనండి, నచ్చితేనే ఎవరికైనా చెప్పండి. మరొకటి, ముందుగా మీరు కొంత లబ్ధి ఎస్ చెప్పినట్టుగా వస్తుందా లేదా అనేది చూసే మరొకరికి రెఫర్ చేయండి. మా పైవాడు చెప్పాడు, మా ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి నేను చెప్పాననే వాదనలోకి వెళ్ళవద్దు, వద్దంతే. మీరు దీన్ని అనుభవించి ఫీల్ చేయండి. మినిమం 10 రూపాయలదైనా రీఛార్జ్ చేయండి, మీకు కొంతైనా డిస్కౌంట్ వస్తుందో లేదో చూడండి. రివార్డ్ కాయిన్స్ బీషీట్లకు వెళ్ళి కొనుక్కోవడం ఎలాగో మీకు ఎవరు రిఫిల్ ఇచ్చారో వాళ్ళు చెప్తారు. అది మీకు నచ్చింది, ఓకే బాగుంది అంటేనే మరొకరికి చెప్పండి, లేకపోతే వద్దుగాక వద్దు. ఆ తర్వాత మళ్ళీ నన్ను ఏ విషయాలు అడగద్దు. ఇప్పుడు నేను
మన ఇండియా వైడ్ గా నేషనల్ వైడ్ గా ఈ మైనర్స్ రన్ చేస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్నేషనల్ గా వెళ్తున్నాం దీనికి. దానికి కావలసిన పేమెంట్ గేట్వేస్ అవి కంప్లీట్ చేస్తాను. అంటే వేరే కంట్రీస్ వాళ్ళని కూడా ఇందులోకి ఇవ్వచ్చు. దానికి ఎలా మీరు ఆ క్యాష్ INR గా మారుతుంది, ఎలాగా ఏంటి అనే దాన్ని నేను కొద్ది రోజుల తర్వాత నేను అన్ని వివరాలు మీకు చెప్తాను. మీరు ఏ కంట్రీకైనా ఇవ్వచ్చు, ఎక్కడైనా ఇది రన్ అయ్యేలాగే దీన్ని డిజైన్ చేశాను. MPP రెఫరల్ అనేది ఎందుకు ఇచ్చానంటే మైనీడ్స్ లో హై కమ్యూనిటీని తీసుకురావాలని. చాలా పెద్ద కమ్యూనిటీని తీసుకొస్తే బిజినెస్ వైడ్ గా మనం సంచలనాలను సృష్టించి 10 మందికి హెల్ప్ అయ్యేలా దీన్ని చేయొచ్చు. అందుకోసం MPP పెట్టాను. ఈ MPP కోసం మీరు ఎటువంటి రూపాయి చెల్లించిన అవసరం లేదు. మీరు యథావిధిగా మీరు ముందు చెప్పినట్లుగా బీసీట్లకు వెళ్ళి అక్కడి నుంచి రివార్డ్ పాయింట్స్ తీసుకోవడమే, అంటే డిస్కౌంట్ పాయింట్స్ అవి ఇంతే చేయాలి. ఈ MPP కోసం అలాంటి రివార్డ్ పాయింట్స్ తప్పిస్తే ఇంకేమీ ఉండదు. ఇది MPP అంటే మైనస్లో రివార్డ్ పాయింట్సే మెయిన్. అవి ఏంటి అనేది మళ్ళీ మీకు వరుసగా చెప్తాను. ఈ ఈ దీని ఉపయోగాలు ఏంటి అంటే మనకి ఇందులో మదర్ లైన్, రెఫరల్ లైన్ అనేవి రెండు ఇచ్చాం. ఈ రెండింటి ద్వారా మీరు మన తాలూకా కమ్యూనిటీని, మీ తాలూకా మైనర్స్ టీమ్ని డెవలప్ చేయొచ్చు. ఫ్రీ ఐడీస్ ద్వారా మాత్రమే. పదే పదే చెప్తున్నాను, ఎవరు ఒక రూపాయి కట్టిపోయింది అని ఎవరైనా నన్ను బ్లేమ్ చేయడానికి కమ్యూనిటీ బ్లేమ్ చూస్తే ఎట్టి పరిస్థితిలో నాకు సంబంధం ఉండదు. ఎందుకంటే నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోవట్లేదు, తీసుకోను కూడాను. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు మదర్ లైన్ లో రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే, అంటే రెఫరల్ లైన్ ద్వారా, మదర్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు మాత్రమే, ఫ్రీ యాక్టివేషన్ కాబట్టి వాళ్ళకి మాత్రమే మైనర్స్ రెఫరల్ పనికి వస్తుంది. అది మీరు ఎవరికైనా ఇవ్వచ్చు, నీ టీంకి ఇవ్వచ్చు, వేరే టీం వాళ్ళకి ఇవ్వచ్చు, ఎవరి వేరే రాష్ట్రాలు లేదా వేరే దేశాల్లో టీము, ఎవరి టీంకైనా ఈ రిఫరల్ ఇవ్వచ్చు. గతంలో MPP లాంటిదే. మీ జూనియర్స్కి ఇవ్వచ్చు, మీ కింద ఉన్న 10 జూనియర్స్కి మీరు నేరుగా ఇవ్వచ్చు, మీ కింద ఉన్న 25 జూనియర్స్కి మీరు నేరుగా ఇవ్వచ్చు. మీ కంట్రోల్కి వచ్చేస్తారు. మీ సీనియర్స్కి కూడా మీరు ఇవ్వచ్చు, మీ కంట్రోల్కి వచ్చేస్తారు. అంటే ఇక్కడ అన్కండిషనల్గా గిఫ్ట్గా ఇవ్వడం కోసం మాత్రమే పెట్టింది. ఈ MPP యాక్టివేషన్కి ఏంటనేది నేను మళ్ళా చెప్తాను, ఇంకొక వీడియోలో నేను చెప్తాను. సింపుల్ యాక్టివేషన్ ఇందులో జరుగుతుంది. ఇంతవరకు నేను ఏం చెప్పానో అవి మా అందులో నుంచే దీన్ని తీసుకొచ్చాను. ఓకే, ఆ యాక్టివేషన్ చేసుకోవచ్చు, వచ్చినప్పుడు మీరు చేయొచ్చు. అప్పుడు మీరు ఎవరికైనా రెఫరల్ ఇచ్చేయవచ్చు. గెలవడం ముఖ్యంగా, గెలిపించడం ముఖ్యంగా మాత్రమే తీసుకున్నటువంటి ఒక ప్రాసెస్ లాస్ట్ టైం కూడా మనం చేసాం. ఇందులో గిఫ్ట్లు గెలుచుకున్న వారికి రివార్డ్ పాయింట్స్ కానీ లేదా క్యాష్ కానీ పెట్టిన గిఫ్ట్ ఏదైతే ఉందో దానికి నేరుగా మీ అకౌంట్లోకే అవి వస్తాయి. దాన్ని మీరు క్యాష్ వ్యాలెట్లోకి, రివార్డ్ వ్యాలెట్లోకి కాదు, రివార్డ్ పాయింట్స్ రివార్డ్ వ్యాలెట్లోకి, క్యాష్ని క్యాష్ వ్యాలెట్లోకి పంపించుకోవడానికి వీలుగా ఇస్తున్నాను. సెల్లు, ట్యాబు ఏదైనా మీరు సక్రమమైన అడ్రస్, అంటే పూర్తి సరైన అడ్రస్ ఇవ్వండి. ఆ అడ్రస్లో కొన్ని సవరిస్తున్నాను, అంటే యాడ్ చేస్తున్నాను. అవన్నీ పూర్తిగా పెడితేనే ఈ గిఫ్ట్లు వస్తాయి మీ ఇంటికి. మీరు ఒక దగ్గర ఉండి మీరు వేరే చోట అడ్రస్ ఇచ్చి ఆ గిఫ్ట్ అక్కడికి వెళ్ళిందంటే నాకు సంబంధం ఉండదు. ఈ అడ్రస్ ఫిల్ చేయడం అనేది నేను మళ్ళీ ఇస్తాను. ఇప్పుడు ఉన్నది ఓకే, మళ్ళీ కొన్ని యాడ్ చేస్తున్నాను.
అవి కూడా మీరు పూర్తిగా నింపితేనే ఈ గిఫ్ట్లు కానీ, లేకుంటే మీకొచ్చే ఎంపీసి ఆ ఇన్కమ్ కానీ వస్తుంది. అది ఫుల్గా నింపాలంటే మీకు కొత్తవి ఏం తేవలసిన లేదు, ఉన్న వాటిని నిజమైన వాటిని నింపండి, అది ఫిల్ చేయండి. నేనేమి అడిగానో అది అక్షరాలు చేయడం వలన ప్రతి కోలంకి, ఉదాహరణకి మీదే జిల్లా, మీదే ఎమ్మెల్యే, మీదే ఎంపీ, మీ అడ్రస్ ఏంటి, మీరు చేస్తున్న వృత్తి ఏంటి అనే ప్రతి దానికి కూడా ఆదాయం ఉంది. మీరు ఏది కరెక్ట్గా ఇవ్వకపోయినా, ఏది మీరు నింపకపోయినా ఆ ఇన్కమ్ మీకు రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ గిఫ్ట్లు 8 లెవెల్స్కి ఇచ్చాం మనం, అంటే 8 రకాల గిఫ్ట్లు. ఈ 8 మొదటిది తీసుకుంటేనే 2వది వస్తుంది, 2వది తీసుకుంటే 3వది వస్తుంది, అలా వరుసగా ఒకటి తీసుకుంటే తర్వాత వస్తుంది అనే సిద్ధాంతం లేదు, లేదు అది పెట్టట్లేదు. అలాగే బొమ్మ నెక్స్ట్ మీరు ఏ లెవెల్ తాలూకా టార్గెట్ మీకు కంప్లీట్ అయిపోయిందో అది మీకు వెంటనే ఆ గిఫ్ట్ మీకు పంపిస్తాను. తర్వాత మీరు కింద లెవెల్స్ అవ్వలేదు కాబట్టి పై లెవెల్ నాకు అయిపోతే ఇవ్వరేమో అనే అపోహ వద్దు, ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. ఈ గిఫ్ట్లన్నీ మీకు ప్రకటించడం అనేది ప్రతి ఆదివారం మాత్రమే మీకు కనబడతాయి, మిగతా వారం రోజుల్లో మిగతా ఎప్పటికప్పుడు కనిపించవు. వారానికి ఒకసారి మీరు దేనికి విన్ అయ్యారో మీరు చూసుకోవచ్చు దాన్ని. కాబట్టి వీక్లీ వన్స్ మీ విక్టరీ ప్లేస్ ఏంటని తెలుస్తుంది. ఏదైతే మీరు విన్ అయ్యారో దాన్ని మీరు, నేను చెప్పినట్టుగా దాన్ని యాక్సెప్టెన్సీ ఇస్తే ఆ గిఫ్ట్ మీకు నేను మీకు చేర్చబడుతుంది. మీకు ఈ గిఫ్ట్ కోసం ఎవరైతే ఎంపీపి తీసుకున్నారో వారు మాత్రమే ఈ గిఫ్ట్ కోసం ఉన్న సూత్రాలని పాటించాలి. లేని వారు ఈ ఎంపీపీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాల్సిన పనే లేదు. మీరు నేరుగా వెళ్ళి రెఫరల్ తీసుకొని మీకు నచ్చిన వారి దగ్గర నుంచి బీసీట్లో మీరు రివార్డ్ పాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది. కంపల్సరీ ఏం కాదు, రివార్డ్ పాయింట్స్ తీసుకోకపోయినా కంపల్సరీ కాదు, కాకపోతే డిస్కౌంట్ రాదు. కానీ మీ జూనియర్స్ ద్వారా మీకు ఇన్కమ్ అనేది, ఐ మీన్ ఆ ఎంపీసీ అనేది వస్తూనే ఉంటుంది. ఆయన బిజినెస్ ని ఆధారంగా మీ కింద కొనుక్కుంటారు కదా, బిజినెస్ అంటే కట్టించడాలవి కాదు, వారికి నచ్చిన జీవనశైలి అవసరాలు, పై షాపుల్లోను రీఛార్జ్లు ఇలాంటివన్నీ చేసుకుంటుంది. దాని ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది, దానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఇప్పుడు మీకు మైనర్స్ లో, ఇప్పుడు మైనర్స్ అకౌంట్ తీసుకుంటున్నారు, భవిష్యత్తులో మరికొన్ని కొత్త ఫ్రీ అకౌంట్స్ మీకు చేర్చబడతాయి, కొత్తవి వస్తాయి. అవి ఎన్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ వస్తూనే ఉంటాయి, కానీ దేనికి ఒక్క పైసా మీరు చెల్లించి అకౌంట్స్ తీసుకునే విధానం ఉండదు. అలా వచ్చే ప్రతి అకౌంట్ కూడా ఈ ఎంపీపీ టార్గెట్ కి లెక్కించబడుతుంది, అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. గతంలో ఎస్వి ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, వెహికల్ సంబంధించిన 2-వీలర్, 3-వీలర్, 4-వీలర్ ఇలా అనేక రకాల అకౌంట్స్ ఎలా అయితే గిఫ్ట్ కి లెక్కించబడ్డాయో, అంటే యాక్సెప్ట్ చేసో, ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏ వచ్చి మైనస్ వచ్చి ఏ అకౌంట్ కి 1 NP కూడా తీసుకోము. మరొక ముఖ్యమైనటువంటి గమనిక విషయం ఏంటంటే 2022-23లో బండి కానీ కారు కానీ గెలుచుకున్న వారికి
మరలా మైనిట్స్లో వారే గెలుచుకొని ఉంటే అది నిర్ధారించిన తర్వాత చెప్తాను, నిర్ధారిస్తాను, దానికి అడిగిన ఇవ్వండి. వారికి ఇక్కడ బండి ఇవ్వకుండా ఆ బండి డబ్బులు మీకు నేరుగా పంపించబడును, అంటే మీకు ఐఎంఐ గది ఇబ్బంది లేకుండా. కారు గెలుచుకున్న వారికి ఆ కారు డబ్బులు నేరుగా మీకు పంపించబడును. ఇక్కడ బండి గెలుచుకున్న వారికి అక్షరాల 100,000 రూపాయలు, కారు గెలుచుకున్న వారికి అక్షరాల 600,000 రూపాయలు మీకు నేరుగా పంపించబడును. ఎవరైతే గెలుచుకున్నారో వారికి, ఎవరైతే గెలుచుకున్నారో వారికి మాత్రమే పంపించబడదు, ఇంక ఎవరికీ అది ఇవ్వబడదు, వారికి మాత్రమే అవకాశం. దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ మైనిడ్స్లో నేను ఇట్లు పడ్డాను కారణం, మొదటిది మన కంపెనీకి అత్యధికమైన కమ్యూనిటీ కావాలి, అందుకే ఫ్రీ గిఫ్ట్కి కూడా, అదే సారీ ఫ్రీ గిఫ్ట్ని ఫ్రీ ఐడి తోటే ఇవ్వడం జరుగుతుంది. రెండవది, మీరు ఇందులో ఏ లెవెల్లో మీరు ఏ గిఫ్ట్ తీసుకుంటే ఆ లెవెల్ని మీరు ఊహించుకోండి, ఎక్స్పెక్టేషన్స్ మీరే చేసుకోండి. ఉదాహరణకి నేను కారు గురించి చెప్తాను. కారు గెలుచుకున్న వాళ్ళ దగ్గర 1 lakh ఐడీస్ ఉంటాయి, విత్ టీమ్, ఇండివిజువల్ కాదు, త్రూ టీమ్ ఇదంతా. ఆ 100,000 మంది వారి వారి అవసరాల కోసం నెల మొత్తంలో ఏది కొనుక్కున్నా మీకు వస్తుంది కాబట్టి, ఏ సర్వీస్ తీసుకున్నా మీకు వస్తుంది కాబట్టి, 1 రూపీ ఒకరి నుంచి ఉదాహరణకి వచ్చిన 100,000 రూపాయలు వస్తుంది. 1 రూపీ యావరేజ్ 30 రోజులు కలిపి 1 రూపాయి వచ్చిన, కానీ ఒక మనిషి అవసరం వేలల్లో ఉంటుంది, ఒక కుటుంబం అవసరం వేలల్లో ఉంటుంది. ఇవన్నీ చదువుకునే స్టూడెంట్ కూడా, చిన్న స్టూడెంట్ కూడా వేలలోనే నెలకొంటుంది. కాబట్టి 1 రూపీ యావరేజ్ వచ్చినా మీకు 100,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఇచ్చేసాను. మీరు ఎన్నాళ్ళు స్థిరంగా కంపెనీలో ఉండగలరు, అన్నాళ్ళు కంపెనీ కూడా స్థిరంగా ఉంటుంది, అందుకోసం మాత్రమే నేను పెట్టడం జరిగింది. అలాగే ఒకడు మీకు 1 రూపీ ఇవ్వలేకపోవచ్చు, వారి ద్వారా 60 రూపాయలు రావచ్చు, 10 పైసలు రావచ్చు, అలా ఎంత వచ్చినా దానికి సంబంధించిన ఇన్కమ్ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి గెలిపించి, అంటే బహుమతులు గెలిపించి జీవితంలో కూడా మీరు జీవితానికి కూడా గెలవడానికి కావలసిన ఆర్థిక స్తోమత దీని ద్వారా తీసుకొని రావాలని ఒక సంకల్పం మాత్రమే ఇది. దీన్ని అర్థం చేసుకోండి. ఈ కారు విన్ అయినా బండి విన్ అయినా దానికి సంబంధించిన ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. 1 రూపాయి మళ్ళీ చెప్తున్నాను, ఎవరు అడిగినా ఇవ్వద్దు, ఎవరు చెప్పినా కట్టొద్దు. మీకు గెలిపిస్తాను, నాకు ఇచ్చే నాకు ఎంత ఇవ్వండి, మిమ్మల్ని ఎలా తీసుకెళ్తాను నాకు ఎంత ఇవ్వండి, మీకు పెద్ద టీం ఇస్తాను నాకు ఎలా చేయనట్టు నమ్మవద్దు, నమ్మద్దు. ఒకవేళ మీరు మోసపోయినా నన్ను అడగద్దు, ఎందుకంటే నేను 1 పైసా కూడా వద్ద తీసుకోను. ఈ మైనిడ్స్లో ఎంపీపీ తీసుకుని మీకు తోచిన విధంగా మీ ప్లాన్ ప్రకారం మీరు చేసుకొని ఆ గిఫ్ట్ మీరు పొందొచ్చు ఫ్రీగా. అయితే నాకు చిన్న సలహా, నచ్చితే పాటించండి, మీకు అవకాశం ఉంటే పాటించండి, లేకపోతే మీకు అనుకూలంగా ఉంటే పాటించండి, లేకపోతే పాటించే వద్దు. నా ఉద్దేశం చెప్తున్నాను, మళ్ళీ దీన్ని నాకు నువ్వు ఇలా చెప్పావు కదా అని మీరు చెప్పారండి అని నేను అలాగే చేశాను అని మాత్రం నన్ను ఎవరు అడగొద్దు. ఇది ఒక సలహా మాత్రమే, నన్ను అభిమానించేటువంటి వారి కొరకు ఒక సలహా మాత్రమే. తీసుకోవడం తీసుకోకపోవడం మీ నిర్ణయం మీదే 100%. అది చెప్తాను, నచ్చితే పాటించండి లేదా మీకు నచ్చినట్టుగా చేయండి. ఇందులో ఐడి తీసుకున్నా ఫ్రీయే, ఎంపీపీ తీసుకున్నా ఫ్రీయే. ఇక్కడ రివార్డ్ కాయిన్స్ పొందడం అనే ప్లాన్తో వెళ్తున్నటువంటి
ఈ మన ఐడీస్ కానీ మన ఎంపీపీ కానీ ఏదైనా దాని మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని వెళ్ళండి, ఎందుకంటే అది మీకు లబ్ధి చెందేలా ఉంటే ఆటోమేటిక్ కంపెనీ రన్ అవుతుంది. దయించి గమనించగలరు. మీరు గెలుపుకి నేను ఒక ప్లాన్ అనుకున్నాను, ఆ ప్లాన్ మీకు వివరిస్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏ ప్రాంతంలో ఏ ఊర్లో ఏ పల్లెటూరులో ఉన్నారో మీకు అందరినీ అక్కడే రిఫరల్ ఇచ్చేస్తే ఫెయిల్ అవుతారేమో అని ఎక్కడో చిన్న ఆలోచన. పాస్ అవ్వచ్చు కూడా, నేను దాన్ని నేను తప్పను, కానీ నా ఉద్దేశం మీరు ఉన్న ఊరిలో మీరున్న ప్రాంతంలో ఉదాహరణకి కుదిరితే, కుదరకపోతే నేను చేయొద్దు. అంతేగాని ఇలాగే చేయాలనే రూల్ అస్సలు లేదు. ఇలాగే చేయమన్నారు కంపెనీని, అలా కూడా మీరు ఎక్కడ పట్టించుకోవద్దు. కుదిరితే మీకు నచ్చితేనే పాటించండి. ఓకే, మీరున్న ఊర్లో మీరున్న ప్రాంతంలో ఒకటి నుండి కనీసం ముగ్గురు కుదిరితే, నాకు మూడు అనేది ఇష్టం కాబట్టి నేను ఆ విధంగా చెప్పాను అంతే. అక్కడ ముగ్గురికి ఇవ్వండి. నెక్స్ట్ మీరు ఉన్నటువంటి జిల్లాలో, మీరు ఏ జిల్లాలో ఉంటే ఏ డిస్ట్రిక్ట్ ఉంటే అక్కడ ముగ్గురికి, మీరున్న రాష్ట్రంలో మూడు జిల్లాలకి, నెక్స్ట్ మీరున్న దేశంలో అంటే మన దేశంలో వేరే దేశస్తులు అయితే వాళ్ళకు వర్తిస్తుంది, మూడు రాష్ట్రాలకి, ఒకటి రెండు మూడు మీ ఇష్టం అది, మీరు రిఫరెన్స్ ఇవ్వండి. అలాగే తప్పుగా తీసుకోకుండా దయించి మంచి మనసుతో మన్నించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరికి బాధ అనిపించినా నన్ను క్షమించండి. మీరు ఉదాహరణకి క్రిస్టియన్స్ అనుకోండి, మీ మతం అంటే మీ క్రిస్టియన్స్లో ముగ్గురికి ఇవ్వండి. మీరు హిందూ అనుకోండి, ముగ్గురికి ఇవ్వండి. మీరు ముస్లిమ్స్ అనుకోండి, ముగ్గురికి ఇవ్వండి. ఇవి మన రాజ్యాంగంలోనే ఈ మతాలకి బేస్ చేసుకొని మనం వెళ్తున్నాం కాబట్టి నేను ఆ మాట అనగలిగాను. తప్పుగా అయితే అన్నిదా భావించకుండా క్షమించండి. అన్ని మతాలు అన్ని కులాలు నా అన్నదమ్ములు అక్క చెల్లెలు. అలాగే మధ్యతరగతి దిగు మధ్యతరగతులు ఇలాగ ఉన్నటువంటి వారి నుంచి ముగ్గురిని, అన్ఎంప్లాయ్మెంట్తో ఉన్న వారి నుంచి ముగ్గురిని, ఉద్యోగం చేస్తున్నా లేదంటే అత్యధికంగా చదువుకున్న వారి నుంచి ముగ్గురికి, ఇలా నేను చెప్పిన ఈ 10 విషయాల్ని అంటే ఆ పాయింట్లో చూసుకొని ఒకరు లేదా ఇద్దరు లేదా కనీసం ముగ్గురు అంటే ఒకటి నుంచి మూడు వరకు మీ ఇష్టం. మూడు అనేది వస్తే అంటే ఇది నేను ఎందుకు పెట్టానంటే అసలు ఇది ఒకటి నుంచి మూడు వరకు తీసుకోండి. మనం ఒకే చోట వేయకుండా అన్ని ప్రాంతాల వారిని, అన్ని వర్గాల వారిని, అన్ని రకాలుగా ఉన్న ప్రజల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయటం వల్ల ఒక సెక్టార్లో మీకు మైనస్ వచ్చినా రెండవ సెక్టార్లో మీకు ప్లస్ అయ్యి ఆ 8 గిఫ్ట్లో మీకు కనెక్ట్ అవుతాయి. ఏదైతే అదే మీరు ఒకటోది చేసి రెండోది మూడోది అవ్వకుండా డైరెక్ట్గా 8 గిఫ్ట్కి ఎలిజిబుల్ అయిపోయినా మీ కారు ఇంటికి పంపిస్తాను. గ్రేటిస్ ఇది కేవలం మిమ్మల్ని గెలిపించి మీ గెలుపులో కంపెనీ గెలిపిని చూడాలనుకునేటువంటి ఒక చిన్న ఆలోచనతో చేసింది మాత్రం. కుదిరితే పాటించండి, లేకపోతే లిమిట్ వదిలేయండి. మీ ఆలోచన మేరకు మీరు కూడా ప్లాన్ చేసుకోండి. కుదిరితే నే పాటించండి. ఇప్పుడు మైనిట్స్లో పేమెంట్స్ పెడుతున్నాను, రోజు ఏదో ఒకటి కొత్తది పెడుతూనే ఉంటాను. అనేక రకాల విషయాలను ఇందులో కనెక్ట్ చేస్తున్నాను. రానున్న కాలంలో వ్యాపార చేసుకున్న వాళ్ళకి కానీ, పరిశ్రమల వారికి కానీ, వ్యవసాయం చేసేటువంటి నా వ్యవసాయదారులకు కానీ, నేను కూడా రైతును కాబట్టి
ఇలా అందరికీ అన్ని వర్గాలకి సంబంధించిన చదువుకి కానీ అన్ని వర్గాలకి సంబంధించిన వారిని అంటే చదువుకున్న వాళ్ళకి అని అర్థం, అలాగే వ్యాసం చేస్తున్న వాళ్ళకి, ఆ చదువుకున్న వాళ్ళని కాదు మామూలు కామన్ మెన్స్, వీళ్ళందరికి కూడా ఉపయోగపడే విధంగా మనిషిని డిజైన్ చేస్తాను. ఇది నాన్ స్టాప్గా కొన్ని సంవత్సరాలు ఈ కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుంచి నేను చేసుకున్న ప్లాన్ ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను. అందరూ దీన్ని అర్థం చేసుకుని ముందుకు సాగిపోవాలని కోరుతున్నాను.